యోగాలయ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతము. నేను మీ డాక్టర్ జేకే స్వప్న, యోగా థెరపిస్ట్ని యోగాలయం నుండి. సో మనము నిన్నటి ఎపిసోడ్లో జంపింగ్ కార్డియోవాస్కులర్ హెల్త్కి సంబంధించి కొన్ని జంపింగ్ ఎక్సర్సైజెస్ చూసేటప్పుడు యూరినరీ ఇన్కంటినెన్సీ వాళ్ళు చేయకూడదు అని అనుకున్నాము. సో ఈరోజు మనం అదే టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాము. అసలు యూరినరీ ఇన్కంటినెన్సీ అంటే ఏంటి? యూరినరీ ఇన్కంటినెన్సీ యూజువలీ ఫర్ ఫీమేల్స్కి ఎక్కువగా, అంటే ఫీమేల్స్లో ఈ ప్రాబ్లం ఉంటుంది. ఇదేంటి అని అంటే, ప్రెగ్నెన్సీ సమయంలో నార్మల్ చైల్డ్ బర్త్, అంటే వెజినల్ డెలివరీ అయినప్పుడు, నార్మల్ డెలివరీ అయినప్పుడు మన పెల్విక్ రీజన్ చుట్టూ ఉండే కంటరాలు లూజ్ అవుతాయి చైల్డ్ బర్త్ అయినప్పుడు. అవి యూజువలీ ఒక 6 వీక్స్ టైంలో ఇట్ విల్ రీగెయిన్ టు ఇట్స్ ఓల్డ్ షేప్, అంటే ఇనీషియల్గా ఒరిజినల్ షేప్ ఏదైతే ఉందో ఆ షేప్లోకి ఆ కండరాలన్నీ బిగించుకోపోవాలి. కానీ కొంతమంది కేసెస్లో ఆ కండరాలు దాని ఎలాస్టిసిటీని లూజ్ అయిపోయి అవి లూజ్గా వదులుగా తయారవుతుంటాయి. ఇలా ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే, యూరినరీ ఇన్కంటినెన్సీ మెయిన్ విషయం ఏంటంటే దగ్గిన, తుమ్మిన, కొద్దిగా ఏ పాటి జంపింగ్ చేసినా వీళ్ళకి మూత్రం లీక్ అవుతూ ఉంటుంది. వీళ్ళకి తెలియకుండానే బ్లాడర్ కంట్రోల్ అనేది ఉండదు. బ్లాడర్ కంట్రోల్ అని అంటే మనకి యూరిన్ అనేది మన కంట్రోల్లో లేకుండా బయటికి రావడం. ఇందులో ఫస్ట్ రీజన్ ఏమనుకున్నామనంటే ప్రెగ్నెన్సీ ఆర్ డ్యూరింగ్ చైల్డ్ బర్త్ ఇది జరుగుండొచ్చు. రెండవది, మహిళలు మెనోపాజ్ దశకు వచ్చినప్పుడు, అంటే ముట్లు ఆగే సమయానికి, ఇట్ కుడ్ బి 45 ఇయర్స్ 50 ఇయర్స్, బేస్డ్ అపాన్ దేర్ ఏజ్, బేస్డ్ ఆన్ దేర్ కండిషన్, హెరిడిటరీ. సో మెనోపాజ్ దశకు వచ్చినప్పుడు కూడా వీళ్ళు ఎక్కువగా ఇలాంటిది ఫీల్ అవుతూ ఉండొచ్చు, అంటే ఇలాంటి ప్రాబ్లం రావచ్చు. మూడవది, ఓవర్ వెయిట్, అంటే ఎక్కువగా ఒబేస్ ఉండేటప్పుడు బాడీ వెయిట్ మొత్తం కూడా ఆ బ్లాడర్ మీద పడి ఆ స్ట్రెయిన్ వల్ల కూడా వాళ్ళకి తుమ్మినా దగ్గినా కూడా యూరిన్ అనేది లీకేజ్ ఉంటుంది. నాలుగవది, ఏజ్ రిలేటెడ్. ఒక 60 క్రాస్ అయినప్పుడు ఆటోమేటిక్గా మన శరీరంలోని కండరాలన్నీ కూడా ఎలాస్టిసిటీ కొద్ది కొద్దిగా లూజ్ అవుతుంది, కాబట్టి పెల్విక్ రీజన్ చుట్టూ ఉండే మజిల్స్ కూడా కొద్దిగా వీకెన్ అయిపోయి బ్లాడర్ కంట్రోల్ అనేది తప్పుతుంది. అలాంటిది అది ఒక రీజన్. ఆరవది వచ్చి, కొంతమందికి స్మోకింగ్ చేసే అలవాటు ఉంటుంది. అలా స్మోకింగ్ చేసే అలవాటు ఉండే వాళ్ళకు కూడా ఫీమేల్స్లో ఈ ప్రాబ్లం అనేది రావచ్చు. ఈ యూరినరీ ఇన్కంటినెన్సీ ప్రాబ్లం వచ్చినప్పుడు యూజువలీ ఫీమేల్స్ బయటికి చెప్పుకోవడానికి కొద్దిగా జంకుతారు, డాక్టర్స్ దగ్గరికి కూడా వెళ్ళరు, అంటే వాళ్ళు ఇదే ప్రాబ్లంలో కుంగిపోతారు, బయటకు చెప్పలేకపోతారు. ఇంకొంతమంది ప్రయాణాలు చేయడానికి ఇష్టపడరు. ఎందుకు అని అంటే ఆ బస్సెస్లో ట్రైన్స్లో వెళ్ళేటప్పుడు ఆ జర్క్స్కి వాళ్ళకి ఎక్కడ మూత్రం లీక్ అవుతుంది, యూరిన్ లీక్ అవుతుంది అనే విషయాలతో, అంటే వీళ్ళు ఈ ప్రాబ్లమ్నే బయటికి చెప్పకుండా దీన్ని ఒక పెద్ద ప్రాబ్లంగా ఊహించుకుంటూ ఇది ట్రీట్ చేయొచ్చు అనే విషయం వీళ్ళకి తెలియదు. సో కొన్ని పనులకి బయటికి వెళ్లకుండా ఆపడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. యాక్చువల్లీ ఇది మనము మందుల ద్వారా, కొద్దిపాటి ఫిజికల్ యాక్టివిటీ ద్వారా దీన్ని డెఫినెట్గా మనం తగ్గించుకోవచ్చు. సో ఈరోజు ఈ యూరినరీ ఇన్కంటినెన్సీని ఎలా తగ్గించుకోవచ్చు, ఎలాంటి ఎక్సర్సైజెస్ లేదా యోగా ఆసనాలు మనకి హెల్ప్ అవుతాయో చూద్దాం. మొట్టమొదటిగా మనకి ఇందులో హెల్ప్ చేసే ఫస్ట్ ఆసనం ఏంటి అని అంటే బద్ధకోణాసనం. బద్ధకోణాసనం ఎలా చేయాలో చూద్దాము. సో బద్ధకోణాసనం అనేది, దీన్ని ఇంగ్లీష్లో కాబ్లర్ పోజ్ అని కూడా అంటారు. సో నెమ్మదిగా మీ రెండు పాదాలని ఇలా దగ్గర చేర్చాలి, అంటే పాదాలు, రెండు పాదాలు దగ్గరికి చేర్చండి. మీకు ఇలా విడి అయిపోతున్నాయి అనుకోండి, మీ చేతుల్ని ఇలా కింద నుంచి, పాదాల కింద నుంచి తీసుకొని వచ్చి ఇలా బిగించడానికి ట్రై చేయండి. ఇలా చేసినప్పుడు యూజువల్గా కొంతమందికి ఈ తొడలు అనేది ఇలా లేసి ఉంటాయి, ఈ మోకాళ్ళు థైస్ అనేవి పైకి లిఫ్ట్ అయ్యి ఉంటాయి. ఇట్స్ ఓకే, అంటే ఇంకా స్టిఫ్గా ఉన్నాయి. రెగ్యులర్గా చేస్తూ ఉంటే శరీరం అలవాటు అవుతుంది. సో మీరు ఇలా ఇంటర్లాక్ చేసుకున్నాక వీలైనంత వరకు వీటిని కిందకి దించడానికి ట్రై చేయండి. అవ్వట్లేదు అని అనుకోండి, మీకు ఇక్కడ దాకే వచ్చింది పర్వాలేదు, ఇక్కడ దాకే హోల్డ్ చేసి శ్వాస తీసుకొని స్పైన్ని లెంగ్థన్ చేయండి. సో జస్ట్ లెంగ్థన్ అప్ యువర్ స్పైన్, స్పైన్ని లెంగ్థన్ చేసి ముందుకు చూస్తూ ఉండండి. ఇలా చేసినప్పుడు మీరు బాగా గమనిస్తే మీ ఇన్నర్ థైస్, మీ పెల్విక్ రీజన్, అంటే మీ యూట్రస్, పెల్విక్ రీజన్ ఈ పార్ట్లో ఉండే నరాలు డైరెక్ట్గా ఇక్కడికంతా కంటిన్యూ అవుతూ ఉంటాయి. సో మీరు ఇన్నర్ థైస్ స్ట్రెచ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా
పెల్విక్ రీజన్ అనేది యాక్టివేట్ అవుతుంది. మజిల్స్ అరౌండ్ ది పెల్విక్ రీజన్ గాట్ స్ట్రెచన్ అప్, దే ట్రై టు ఓపెన్ అప్ సో దట్ ఇట్ కెన్ హెల్ప్ యూ టు డిక్రీజ్ ది యూరినరీ ఇన్కంటినెన్సీ. సో ఇలా ఉంచి శ్వాస తీసుకుంటూ వీపుని నిటారుగా చేయండి, ముందుకు చూస్తూ ఉండండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు ట్రై టు టైటన్ అప్ యువర్ యూరినరీ బ్లాడర్, అంటే మీరు యూరిన్కి వెళ్ళాలి అనే సిగ్నల్ మీ మైండ్లోకి వచ్చింది, దగ్గరలో మీకు టాయిలెట్ లేదు, మీరు మీ యూరిన్ని ఎలా ఆపుతారో అలా ఊహించుకోండి మైండ్లో. అలా ఊహించుకొని మీ బ్లాడర్ని టైటన్ అప్ చేస్తూ మోకాళ్ళని లిఫ్ట్ చేయండి. ట్రై టు ఇమాజిన్ యు ఆర్ స్టాపింగ్ ది యూరిన్ లీకేజ్, యూరిన్ లీకేజ్ని స్టాప్ చేస్తున్నట్టు ఊహించుకొని థైస్ని పైకి లిఫ్ట్ చేయండి. అలానే ఉండండి కాసేపు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. నెమ్మదిగా రిలీజ్ చేయండి. పెయిన్గా అనిపించింది అనుకోండి, కొద్దిగా ముందుకు తీసుకెళ్ళండి, పాదాన్ని కొద్దిగా ముందుకు తీసుకెళ్ళండి. శ్వాస తీసుకోండి, శ్వాస వదలండి. మళ్ళీ రెండవసారి రిపీట్ చేద్దాం, ఇందాకటి ఇప్పుడుది. సో బ్రింగ్ యువర్ హీల్స్ టుగెదర్, ఇంటర్లాక్ యువర్ ఫింగర్స్, స్ట్రెంగ్తన్ అప్ యువర్ స్పైన్, ట్రై టు ప్రెస్ యువర్ థైస్ డౌన్. యూజువలీ మీరు కానీ యోగా థెరపిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరికైతే పైకి ఇలా లిఫ్ట్ చేసి ఉంటారో యోగా థెరపిస్ట్ వాళ్ళు మీకు స్ట్రెచ్ చేయడానికి హెల్ప్ చేస్తారు. ఇంకా బెల్ట్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి, ఆ బెల్ట్ వేసి కూడా మీ థైస్ని కిందకి స్ట్రెచ్ చేయడానికి, ఓపెన్ అప్ చేయడానికి, పెల్విక్ ఏరియా ఓపెన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. మీరు దగ్గరలో ఉండే సెంటర్లకు వెళ్తే వాళ్ళు ఈ విధంగా చేయడానికి హెల్ప్ చేస్తారు. ఇప్పటికి మాత్రం మీకు ఎంతవరకు కుదురుతుందో అంతవరకు ఓపెన్ అప్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలీజ్, జస్ట్ మూవ్ యువర్ లెగ్స్ ఫార్వర్డ్. శ్వాస తీసుకోండి, శ్వాస వదలండి. నౌ నెక్స్ట్ అగైన్ బ్రింగ్ యువర్ హీల్స్ టుగెదర్. నౌ ఇమాజిన్ యు ఆర్ ట్రయింగ్ టు స్టాప్ ది లీకేజ్ ఆఫ్ ది యూరిన్ అండ్ లిఫ్ట్ యువర్ థైస్ అప్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. స్లోలీ డౌన్, రిలీజ్, ముందుకు తీసుకెళ్ళండి. మీకు విపరీతమైన పెయిన్ అనిపిస్తుంది అనుకోండి, ఆసనం చేసేటప్పుడు బటర్ఫ్లై చేయాలి. బటర్ఫ్లై అంటే ఏం లేదు, జస్ట్ మీ మోకాల్ని పైకి కిందకి ఇలా ఫ్లాప్ చేయడం, వింగ్స్. ఒక సీతాకోక చిలుక తన వింగ్స్ని ఎలా రెక్కల్ని ముందుకి వెనక్కి పైకి కిందకి అంటుందో అలా మనం రిలాక్స్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఎవరికైతే కష్టంగా ఉంది, మేడం నాకు అసలు థైస్ అనేది లిఫ్ట్ అవ్వట్లేదు అని అనుకుంటే, మీరు మీ దగ్గరలో ఉండే అంటే మీ ఇంట్లో ఏదైతే అవైలబుల్ ఉందో, ఒక చిన్నపాటి పీట్ ఉన్నా లేదు అంటే ఒక బ్లాక్ లాంటిది ఏదైనా ఉన్నా, ఒక చెక్క లాంటిది ఉన్నా, దాన్ని మీ సీట్ కింద ఉంచండి. ట్రై టు కీప్ ఇట్ బిహైండ్ యువర్ బిలో యువర్ సీట్. సో ఇప్పుడు మీరు హైట్లో కూర్చో ఉన్నారు కదా, జస్ట్ కీప్ ఇట్ బిహైండ్, మీకు చక్కగా హ్యాపీగా కూర్చునే చూడండి. ఒక చిన్న పిల్లో లాంటిది ఉన్నా పర్వాలేదు. సో మీరు ఇప్పుడు దీన్ని హైట్ ఇంక్రీజ్ చేశారు, మీ హిప్ కింద పెట్టేశారు. సో నౌ ఇప్పుడు మీరు మీ లెగ్స్ యూజువల్లీ కిందకి వెళ్ళట్లేదు కదా, ఇప్పుడు ఇలా ఇమాజిన్ చేసుకుందాం, మీకు థైస్ అనేవి చాలా స్టిఫ్గా ఉన్నాయి, థైస్ నీసు. ఇప్పుడు మీ రెండు చేతులు వీటి మీద పెట్టి స్లోగా ప్రెస్ చేయండి. యు ఆర్ గివింగ్ మోర్ స్పేస్ టు స్ట్రెచ్ యువర్ థైస్. మీరే మీ శరీరానికి కొద్దిగా స్పేస్ ఇచ్చి స్ట్రెచ్ చేయడానికి ట్రై చేస్తుంది. మళ్ళీ ఇవి లిఫ్ట్ చేసి ఉంటారు, స్లోలీ ట్రై టు ప్రెస్ డౌన్, నెమ్మదిగా నెమ్మదిగా ట్రై టు ప్రెస్ డౌన్. మీరు ఇలా ప్రెస్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా మీ ఈ నర్వ్ ఎండింగ్స్, ఈ మజిల్స్ అన్ని స్ట్రెచ్ అవుతుంటాయి, గమనించండి. అగైన్ ఇన్హేల్, ఎగ్జేల్, ప్రెస్ డౌన్, ఓపెన్ అప్ యువర్ పెల్విక్ ఏరియా. ఇన్హేల్, ఎగ్జేల్, ప్రెస్ డౌన్, ప్రెస్ డౌన్. ఇన్హేల్, ఎగ్జేల్, ప్రెస్ డౌన్, ప్రెస్ డౌన్. ఇన్హేల్, ఎగ్జేల్, ప్రెస్ డౌన్. టేక్ ఎ డీప్ బ్రెత్, రిలాక్స్. రైట్, బ్లాక్ మనం సీట్ కింద పెట్టి చేస్తాం, ఇదే బ్లాక్ని, ఇవి రెండు కూడా మీకు ఓపెన్ అప్ అవ్వడానికే చెప్తున్నాను. సెకండ్ వేరియేషన్, బ్లాక్ పాదాల కింద ఉంచేసేయండి. సో బ్లాక్ పాదాల మీద ఉంచండి, ఉంచితే ఇప్పుడు మీకు ఇక్కడ స్పేస్ క్రియేట్ అయింది, ఫ్రంట్
ఫ్రంట్లో స్పేస్ క్రియేట్ అయింది. సో నౌ ట్రై టు ప్రెస్ యువర్ థైస్ డౌన్. నౌ ట్రై టు ప్రెస్ యువర్ థైస్ డౌన్. మీ బ్లాక్ని మీ దగ్గరికి లాక్కోవడానికి ప్రయత్నం చేయండి. ట్రై టు పుల్ యువర్ బ్లాక్ సో దట్ యువర్ ఫీట్ విల్ బ్రింగ్ టువర్డ్స్ యువర్ పెల్విక్ రీజన్. నౌ ట్రై టు ప్రెస్ డౌన్. ప్రెస్ చేయండి, మీరు ఎంత ప్రెస్ చేయగలుగుతారో అంత కిందకి స్ట్రెచ్ చేయండి సో దట్ యువర్ పెల్విక్ రీజన్ గెట్స్ ఓపెన్ అప్. ప్రెస్ చేయండి, మీ బ్లాక్ని దగ్గరికి తీసుకోండి. హోల్డ్ చేయండి ఇప్పుడు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. స్లోలీ రిలాక్స్. సో మీరు ఇలాంటి బ్లాక్ లాంటి ప్రాపర్టీతో ఒకటి సీట్ కింద ఉంచి థై స్ట్రెచ్ చేయొచ్చు, రెండవది పాదాల కింద ఉంచి స్ట్రెచ్ చేయొచ్చు. నా మూడో వెరైటీ, ఇప్పుడు మీ లెఫ్ట్ లెగ్ని ఇలానే ఉంచండి, లెఫ్ట్ లెగ్ని వంచి ఉంచండి. రైట్ లెగ్ లిఫ్ట్ చేయండి, కిందకి తీసుకురండి. రైట్ లెగ్ లిఫ్ట్ చేయండి, కిందకి తీసుకురండి. లిఫ్ట్ యువర్ లెగ్, బ్రింగ్ డౌన్. లిఫ్ట్ యువర్ లెగ్, డౌన్. లిఫ్ట్ యువర్ లెగ్, డౌన్. 6, 7, 8, 9, 10. రిలీజ్. డౌన్ అప్, డౌన్ అప్, డౌన్ అప్, డౌన్ అప్, డౌన్ అప్. 6, 7, 8, 9, 10. రిలీజ్, రిలాక్స్. రైట్, ఇప్పుడు మనం ఒక బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేద్దాము. ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్లో మీరు ఊహించుకోవాల్సింది ఏంటి అని అంటే, మీరు కంఫర్టబుల్ అనుకుంటే ఈ పొజిషన్లో కూర్చోండి, లేకు మీకు కంఫర్టబుల్ లేదు అనుకుంటే నార్మల్ సుఖాసనంలో అయినా కూర్చోండి. ఇప్పుడు నేను చెప్పేది మీరు ఊహించుకొని చేయాలి. శ్వాస తీసుకోండి, శ్వాస తీసుకొని శ్వాస వదులుతూ మీ యూరినరీ బ్లాడర్ని, అంటే మీ బ్లాడర్ ఏదైతే ఉంటుందో, మీకు ఎక్కడి నుంచి యూరిన్ వస్తుందో, ఆ నరాన్ని అంటే ఆ ట్యాప్ని మనం క్లోజ్ చేస్తున్నట్టు ఊహిస్తూ పొట్టని లోపలికి లాగాలి. పొట్టని మీ పెల్విక్ రీజన్ని పైకి లాగాలి. యూ హ్యావ్ టు పుల్ యువర్ పెల్విక్ రీజన్ అండ్ యువర్ స్టమక్ ఇన్సైడ్. ఓకే, ఫస్ట్ శ్వాస తీసుకోండి. శ్వాస వదులుతూ పుల్ యువర్ పెల్విక్ రీజన్ అప్ అండ్ పుల్ యువర్ అబ్డోమెన్ ఇన్సైడ్. సక్ యువర్ అబ్డోమెన్ అండ్ పుల్ యువర్ పెల్విక్ రీజన్ అప్. హోల్డ్ ఇట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. జెంట్లీ రిలాక్స్, రిలాక్స్. వీటిని కీగల్ ఎక్సర్సైజెస్ అంటారు. మళ్ళీ ఇది కనీసం మనము 15 to 25 times ఒక రౌండ్కి 5-6 సార్లు రోజులో చేయాల్సి ఉంటుంది. ఇది మీరు ఎక్కడ కూర్చున్నా, ఏ పొజిషన్లో కూర్చున్నా కూడా చేసుకోవచ్చు. దీనికి పొజిషన్తో సంబంధించి సంబంధం లేదు. పడుకొని కూడా చేయొచ్చు. పడుకొని ఎలా చేయాలో కూడా చెప్తాను. మళ్ళీ శ్వాస తీసుకోండి. ఇన్హేల్, ఎగ్జేల్, సక్ యువర్ అబ్డోమెన్ ఇన్సైడ్ అండ్ పుల్ యువర్ పెల్విక్ రీజన్ అప్. పుల్ యువర్ పెల్విక్ రీజన్ అప్. ఇమాజిన్ యువర్ అబ్స్ట్రక్టింగ్ యువర్ యూరిన్. You are stopping your urine. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Release. Malli, swas teeskondi. Swas odultu potan lopal lagandi. Pull your pelvic region up. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Release. Again, inhale, pull your abdomen, suck your pelvic region up. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Inhale, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Release. ఇది ఎప్పుడు మైండ్లో విజువలైజ్ చేసుకోండి. మీకు ఎప్పుడు టైం కుదిరినా ఇది చేసేటప్పుడు మిగతా వాళ్ళకి ఎవరికి తెలీదు. యు ఆర్ యూజింగ్ యువర్ ఓన్ బాడీ టు టైటన్ అప్ యువర్ పెల్విక్ మజిల్. సో యూ క్యాన్ డూ ఎనీవేర్ ఎనీ ప్లేస్ వై యు ఆర్ ట్రావెలింగ్, సిట్టింగ్ అండ్ స్టాండింగ్ చేయొచ్చు. నౌ వీ విల్ గో ఫర్ అదర్ పోస్చర్, మార్జాలాసనం. ఇది కూడా యూరినరీ ఇన్కంటినెన్స్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో మార్జాలాసనం చేయబోయే ముందర హ్యాండ్స్ కరెక్ట్గా చూసుకోండి. షోల్డరు అండ్ దెన్ మీ రిస్ట్ జాయింట్ ఒకటే లైన్లో ఉండాలి. మోకాల మధ్యలో 1 hand డిస్టెన్స్ ఉంచండి. వెనక పాదాలు కూడా చక్కగా స్ట్రైట్గా ఉంచండి. ముందుగా
మీరు న్యూట్రల్ పొజిషన్ ముందుకు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు శ్వాస తీసుకుంటూ మీ మెడభాగాన్ని లోపలికి తీసుకువెళ్ళి వీపుని పైకి పుష్ చేయాలి. వీపుని పైకి తీసుకెళ్ళినప్పుడు ఇప్పుడు మీ పొట్టని లోపల లాగుతూ మీ పెల్విక్ రీజన్ని కూడా టైట్ చేయండి. టైటన్ అప్ యువర్ పెల్విక్ రీజన్. పెల్విక్ రీజన్ అంటే ఏం లేదు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. మనకి యూరిన్ వచ్చే ప్లేస్, యూరిన్ బ్లాడర్ ఏదైతే ఉందో ఆ రీజన్ని టైట్ చేస్తున్నాం. ఎగ్జేల్, రిలీజ్, స్లోలీ బ్రింగ్ యువర్ నెక్ అవుట్. ఇన్హేల్, నెమ్మదిగా శ్వాస తీసుకోండి. ట్రై టు హోల్డ్, పుష్ యువర్ స్పైన్ అప్, పుల్ యువర్ పెల్విక్ రీజన్, టైటన్ అప్ యువర్ పెల్విక్ రీజన్, హోల్డ్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఎగ్జేల్, స్లోలీ బ్రింగ్ యువర్ నెక్ అవుట్. ఇన్హేల్, వెరీ స్లోలీ టేక్ యువర్ హెడ్ ఇన్సైడ్. యువర్ చిన్ షుడ్ బి టచింగ్ యువర్ చెస్ట్. సక్ యువర్ అబ్డోమెన్ ఇన్సైడ్. టైటన్ అప్ యువర్ పెల్విక్ రీజన్, హోల్డ్ ఇట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇన్హేల్, ఎగ్జేల్, స్లోలీ టేక్ యువర్ స్పైన్ ఇన్, పుష్ యువర్ స్పైన్ అప్వర్డ్స్, సక్ యువర్ అబ్డోమెన్. నౌ టైటన్ అప్ యువర్ పెల్విక్ రీజన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇన్హేల్, ఎగ్జేల్, స్లోలీ టేక్ యువర్ హెడ్ ఇన్సైడ్. పుష్ యువర్ స్పైన్ అప్, ఆర్చ్ యువర్ స్పైన్, సక్ యువర్ అబ్డోమెన్, సక్ యువర్ పెల్విక్ రీజన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు ఇందులోనే సెకండ్ వేరియేషన్ చూద్దాం, మార్జాలాసనమే. ఈ మార్జాలాసనంలో మీ మోకాళ్ళు నేల మీద ఉన్నాయి. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీ ఫీట్ని నేల మీద ప్రెస్ చేయండి, చేతుల్ని ప్రెస్ చేయండి, మీ మోకాళ్ళు కొద్దిగా నేల మీద నుంచి పైకి లిఫ్ట్ చేయాలి. యూ హ్యావ్ టు లిఫ్ట్ యువర్ నీస్ ఎ లిటిల్ అప్, అంతే, కొద్దిగా లేపండి. 1, 2, 3, 4, 5, డౌన్. శ్వాస తీసుకోండి, శ్వాస వదులుతూ నెమ్మదిగా లిఫ్ట్ చేయండి. లిఫ్ట్ యువర్ నీస్ అప్. 1, 2, 3, 4, 5, డౌన్. ఇన్హేల్, ఎగ్జేల్, లిఫ్ట్ యువర్ నీస్ అప్. 1, 2, 3, 4, 5, డౌన్. కొద్దిగా అడ్వాన్స్డ్, చేతులు బాగా దగ్గరికి చేయండి. మీ మోకాళ్ళు జస్ట్ గాల్లో ఉంచినట్టుగా పెట్టాలి, మరీ పైకి లిఫ్ట్ చేయొద్దు. గాల్లో పెట్టినట్టుగా మోకాళ్ళని లిఫ్ట్ చేయండి. లిఫ్ట్ యువర్ నీస్ ఎ లిటిల్ అప్, అడ్వాన్స్డ్. 1, 2, 3, 4, 5, డౌన్. శ్వాస తీసుకోండి, చేతులు కొద్దిగా దగ్గర తీసుకెళ్ళండి, మోకాళ్ళు లోపల తీసుకురండి. రైట్, ఇప్పుడు చేయండి, జస్ట్ లిఫ్ట్ యువర్ నీస్ ఎ లిటిల్ అప్. లిఫ్ట్ యువర్ నీస్, వెరీ గుడ్. 1, 2, 3, 4, 5, డౌన్. శ్వాస తీసుకోండి, ఇంకొకసారి శ్వాస వదులుతూ లిఫ్ట్ యువర్ నీస్ అప్. 1, 2, 3, 4, 5, డౌన్. రిలాక్స్ ఇన్ వజ్రాసన, వజ్రాసనం వేయండి. శ్వాస తీసుకోండి, శ్వాస వదలండి. రైట్, ఇదే సిరీస్లో మనము సేతుబంధాసనం చేయబోతున్నాము. సో శవాసనంలో పడుకోండి. సో సేతుబంధాసనం విత్ ది హెల్ప్ ఆఫ్ బ్లాక్. మీ ఇంట్లో బ్లాక్ ఉంటే బ్లాక్ తీసుకోండి, లేదా చిన్న నాప్కిన్ అంటే ఒక టవల్ లాంటిది ఉన్నా కూడా తీసుకోండి, లేదా చిన్నపాటి పిల్లో దిండు ఉన్నా కూడా తీసుకోండి. ఇప్పుడు మనం సేతుబంధాసనం ఫర్ యూరినరీ ఇన్కంటినెన్స్ ఎలా మాడిఫై చేసామో చూద్దాము. సో శవాసనంలో ఒక సెకండ్ రిలాక్స్ అవ్వండి. శ్వాస తీసుకోండి, శ్వాస వదలండి. నౌ బెండ్ యువర్ నీస్, రెండు మోకాలు వంచండి. మోకాలు వంచాక మీ మోకాల మధ్యలో ఈ బ్లాక్ని ఇలా ఉంచాలి. సో మోకాల మధ్యలో బ్లాక్ని ఇలా పెట్టుకోవాలి. సో రెండు చేతులు కిందకు ఉంచండి చక్కగా. ఆ బ్లాక్ని అలానే ఉంచి చెప్పేది జాగ్రత్తగా వినండి. ఫస్ట్ సింప్లర్ వేరియేషన్ చేస్తున్నాము. సో పుష్ యువర్ స్టమక్ డౌన్ అంటే మీ టెయిల్ బోను, మీ లోయర్ అబ్డోమెన్ నేలకి టచ్ అవ్వాలి. నౌ రిలీజ్. రైట్, మూమెంట్ గమనించండి.
పుష్ యువర్ అబ్డోమెన్ ఇన్సైడ్ సో దట్ యువర్ టెయిల్ బోన్ టచెస్ ది ఫ్లోర్, అంటే పెల్విక్ రీజన్ని కిందకి ఇలా ప్రెస్ చేస్తున్నాం. ఎగ్జేల్ రిలీజ్, ఇన్హేల్ సక్ ఇన్సైడ్. చూడండి ఈ ప్రెషర్ లోపలికి వెళ్తుంది, మీ పొట్ట లోపలికి వెళ్తుంది, పెల్విక్ రీజన్ యాంటీరియర్ టిల్ట్ పోస్టీరియర్ టిల్ట్ అంటారు. ఎగ్జేల్ రిలీజ్, ఇన్హేల్ ఎగ్జేల్. ఇది స్లోగా మీరు డ్యూరేషన్ పెంచవచ్చు, 5 కౌంట్ నుంచి 10 కౌంట్, 20 కౌంట్ దాకా 10 రిపిటేషన్స్ చేయొచ్చు. ఇన్హేల్ హోల్డ్ ఇట్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 రిలీజ్. నౌ ది లాస్ట్ వేరియేషన్, మీరు ఈ బ్లాక్ ఇక్కడ పెట్టుకున్నారు కదా, నౌ లిఫ్ట్ యువర్ హిప్స్ అప్, లిఫ్ట్ యువర్ హిప్స్ అప్. ఇప్పుడు మీ మీ పెల్విక్ రీజన్ ని టైట్ చేయండి. 1, 2, 3, 4, 5 డౌన్. ఈ బ్లాక్ అనేది మీకు ఎక్స్ట్రా సపోర్ట్ ఇస్తుంది, సో దట్ మీ పెల్విక్ రీజన్ టైట్ చేయడానికి ఆ కండరాలు ఇన్వాల్వ్ అవుతాయి ఇది చేసేటప్పుడు. ఇన్హేల్ లిఫ్ట్ లిఫ్ట్, టైటన్ అప్ టైటన్ అప్. ఎగ్జేల్ స్లోలీ డౌన్, వన్ మోర్ సైకిల్, లాస్ట్ సైకిల్. ఇన్హేల్ లిఫ్ట్ అప్ అప్. నౌ పుష్ యువర్ థైస్ ఇన్సైడ్, పుష్ యువర్ థైస్ ఇన్సైడ్, బాగా స్క్వీజ్ చేయండి, బ్లాక్ని స్క్వీజ్ చేయండి. బ్లాక్ స్క్వీజ్ అయ్యే కొద్దీ మీ పెల్విక్ రీజన్ స్క్వీజ్ అవుతూ ఉంటుంది. సో దిస్ ఈజ్ హౌ ఇట్ విల్ హెల్ప్ యూ టు గెట్ స్ట్రెంగ్థన్ యువర్ పెల్విక్ రీజన్. స్లోలీ డౌన్, రిలాక్స్, బ్లాక్ తీసేసేయండి. సో ఈరోజు కార్యక్రమంలో మనం యూరినరీ ఇన్కంటినెన్స్కి ఏ ఆసనాలు హెల్ప్ అవుతాయో డిస్కస్ చేసాము. బద్ధకోనాసన, బద్ధకోనాసనాల వేరియేషన్స్ విత్ ది హెల్ప్ ఆఫ్ బ్లాక్ ఎలా చేయొచ్చో చెప్పాము. అలాగే మనము సేతుబంధ ఆసనంలో పెల్విక్ టిల్ట్ ఎలా చేయాలో చెప్పాము. అట్ ది సేమ్ టైం స్క్వీజింగ్ ది బ్లాక్, బ్లాక్ని ఎలా స్క్వీజ్ చేస్తూ మనము మన పెల్విక్ రీజన్ని టైటన్ అప్ ఎలా చేసుకోవాలో డిస్కస్ చేసాము. రేపటి కార్యక్రమంలో ఇంకో కొత్త టాపిక్ గురించి డిస్కస్ చేస్తాము. నేను సెలవు తీసుకుంటున్నాను, డాక్టర్ జేకే స్వప్న, యోగా థెరపిస్ట్ని, యోగాలయం నుండి. నమస్తే.